आंध्र प्रदेश రావడానికి ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి గారిని కలిసి లెటర్ పంపించాం ఇంకా పోస్ట్ పోన్ చేయట్లేదు ఏదో విధంగా వారిని కన్విన్స్ చేసి ఈ ఎలక్షన్ జరగకూడదు అలాగే ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరగకూడదు ముఖ్యమంత్రి గారు అనుకుంటే ఇప్పుడే రేపే క్యాన్సిల్ చేసియొచ్చు పోస్ట్ పోన్ చేసియొచ్చు రెండు నెలలు అనేక రాష్ట్రాల్లో ఎగ్జామ్స్ పరీక్షలు పోస్ట్ పోన్ అయిపోయాయి కొన్ని దగ్గర అయితే క్యాన్సిల్ అయిపోయి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అయితే 10th వాళ్ళని ఆటోమేటిక్ గా ఇంటర్ వాళ్ళని పాస్ కూడా చేసేశారు మరి ఎట్లాగ ముఖ్యమంత్రి గారు దీన్ని నడుపుదాం అనుకుంటున్నారు 35 లక్షల మంది అంటే స్టూడెంట్స్ విద్యార్థులు కుటుంబానికి నలుగురు వేసుకున్న 1 కోటి 75 లక్షల మందికి ఎఫెక్ట్ అవుద్ది ఇప్పటికే ఆక్సిజన్ లేక బెడ్డలు లేక నేను ఇండియా టుడేలో మన విశాఖపట్నంలో బెడ్ లేక ఒక అబ్బాయి చనిపోయింది పెద్ద న్యూస్ అయిపోయింది ఎంత కష్టం అది ఒక ప్రాణం విలువెంత ముఖ్యమంత్రి గారికి పిల్లలు ఉన్నారు నాకు పిల్లలు ఉన్నారు మంత్రులకు పిల్లలు ఉన్నారు మనం పంపుతామా పంపమే మరి ఇతరుల పిల్లలు మన పిల్లల కారా అర్థం చేసుకోవాలి అందుకనే ఒకవేళ ముఖ్యమంత్రి గారు పోస్ట్ పోన్ చేయకపోతే కోర్టు ద్వారా చేయిద్దామని నేను నిన్ననే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్లేశాం ఈ రోజు లంచ్ మోషన్ లేదా రేపు హియరింగ్ లో వారు పోస్ట్ పోన్ చేస్తారని నాకు నమ్మకం ఉంది దాని ద్వారా రాష్ట్రంలో ఉన్న 6 కోట్ల ప్రజలకు మంచి తప్ప చెడే జరగదు రెండు నెలలు అయితే తప్పే ఉంది ఎందుకంటే కేవలం మన దేశంలో కరోనా వ్యాపించిన పేషెంట్లు ప్రపంచంలో ఉన్న 200 దేశాల కంటే కూడా మన దేశంలో ఎక్కువ మంది ఉన్నారని మన దేశంలో నంబర్స్ న్యూయార్క్ టైమ్స్ నంబర్స్ నిన్న కాక మొన్న రావడం మనం చూసాం ఇలాంటి టైంలో పరీక్షలు తీర్థయాత్రలు పొలిటికల్ ర్యాలీస్ పెట్టడం ఇంతకంటే మూర్ఖత్వం ప్రపంచంలో ఇంకోటి ఉంటదా దేశంలో ఇంకోటి ఉంటదా ఆలోచించండి అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎలక్షన్ మళ్ళ కంటిన్యూ అవ్వకూడదు దేశమంతటా ఎలక్షన్లు పోస్ట్ పోన్ అవ్వాలి మన రాష్ట్రాల్లో పరీక్షలు కూడా 10th ఇంటర్మీడియట్ కూడా కనీసం 2 నెలలు పోస్ట్ పోన్ అవ్వాలి అదే నా ప్రార్థన మీరు కూడా ప్రార్థించండి దేవుడు చట్టాలు కోర్టులు స్టీల్ ప్లాంట్ చూడండి అమ్ముకుంట ఆపేసాం కదా నోటీసులు వెళ్ళాయి కదా గవర్నమెంట్ ప్రధానమంత్రి పెద్దలందరితో మనం డీల్ చేస్తున్నాం కదా అలాగే ఇది ఇంకా ముఖ్యం ఎందుకంటే అన్ని కుటుంబాలకు ఎఫెక్ట్ గనుక ఏ ఒక్కరు చనిపోవడంకి దేవునికి ఇష్టం లేదు చనిపోయిన వాళ్ళు తిరిగి రారు ఎంత బాధ అనేక మంది నాకు లెటర్లు రాస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెడుతున్నారు ట్వీట్ చేస్తున్నారు ఫేస్బుక్ లో మెసేజ్లు పెడుతున్నారు ఈ పోస్ట్ పోన్ చేయాల పరీక్షలు ఎంత మంది చేయమంటారంటే 198 మంది రుజువులతో ఉన్నాయి హాల్ టికెట్లు కూడా పంపిస్తున్నారు అందుకనే నేను మరోసారి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ పరీక్షలు మీ చేతిలో ఉన్నాయి కానీ పోస్ట్ పోన్ చేసేయండి రెండు నెలలు కనీసం ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు జరపకూడదు కనీసం ఒక రెండు నెలలు మే 5 నుంచి జూలై 5 వరకు పోస్ట్ పోన్ చేయమని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు మైండ్ చేంజ్ అవుతుందని అనుకుంటున్నా ఒకవేళ అవ్వలేదు అనుకోండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్ళాం వారు తీర్పునిస్తారు సుప్రీంకోర్టుకి వెళ్తాం ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు అవ్వకూడదు ఇప్పుడు పరీక్షలు ఇప్పుడైతే ఏంటి రెండు నెలల తర్వాత అయితే ఏంటి ఇప్పుడే కదా కరోనా ఎక్కువ వచ్చింది గత ఏప్రిల్ కంటే ఈ ఏప్రిల్ మేలో 100 రెట్లు ఎక్కువ వచ్చిందని మనకే తెలుసు అందరికీ 200 దేశాల కంటే మన దేశంలో ఎక్కువ ఉంది మన దేశంలో అనేక రాష్ట్రాల కంటే మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ ఉంది ఇంకా పెంచేసి అందరిని చంపడానిక ఢిల్లీ హైకోర్టు ఎలాంటి జడ్జిమెంట్లు ఇస్తున్నారు అనేక రాష్ట్రాలు ఎందుకు పరీక్షలు క్యాన్సిల్ చేశారు పోస్ట్ పోన్ చేశారు నేను చేసి తీరుతానంటే వీళ్ళకి వాళ్ళకి రెండు రాజకీయ పార్టీలకి ఏమైనా ఫైట్స్ ఉంటే అవి బయట చేసుకోమనండి ప్రజలతో పిల్లలతో కుటుంబాలతో చదరంగం ఆడకూడదు కదా చాలామంది పిల్లలతో నాకు డైరెక్ట్గా ఫేస్బుక్లోనే 100 మందిని రిక్వెస్ట్ ఎంత అడిగితే ఓన్లీ ఒక పేరెంట్ అన్నారు పరీక్షలు పెట్టొచ్చని ఒకరికి ఓకే అన్నారు 198 మంది పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని ఎవిడెన్స్తో నా దగ్గర ఉన్నాయి కదా ఇన్స్టాగ్రామ్ ఏంటి ఫేస్బుక్ ఏంటి ట్విట్టర్ ఏంటి ఈమెయిల్స్ ఏంటి మెసేజ్లు హాల్ టికెట్స్తో పంపిస్తున్నారు అందుకని ఇంక నేను డైరెక్ట్గా రావాల్సి వచ్చింది అది నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను